తొమ్మిది డాడీ. మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను. దీని వలన మనము ఆయన ద్వారా జీవించినట్లు ఆ సన్ని చదువుతున్నాను. చెప్పండి. మీకు ఏమైనా సి ప్రకంపనలు ఏమైనా వచ్చాయి అక్కడ? లేదు డాడీ, అంటే ఒక మీటర్ కొన్ని కొన్ని చోట్ల ఒక మీటర్ అంతా ఎత్తులు వచ్చినాయి డాడీ, అంతే. అంతకుముందు ప్రాబ్లం లేదు కదా అక్కడ? అంటే నేను న్యూస్ చెప్పేటప్పుడు న్యూజిలాండ్ కూడా ప్రాబ్లం లో ఉందని చెప్పాడు. అంటే న్యూస్ లో ఇండియాలో చాలా ఎక్కువ ఉందని చెప్పారంట డాడీ, కానీ అసలు ఇక్కడ అంతగానే ఏం లేదు. ఓన్లీ మీకేం ప్రాబ్లం లేదు. విజయ్ కూడా ఉన్నాడు మీ దగ్గర? ఇప్పుడు విజయ్ నేను ఒక 80 కిలోమీటర్స్ దూరంలో ఉంటాం డాడీ. అంత దూరంలో ఉన్నారా? వెరీ గుడ్. ఓకేనా, చదువుతున్నాను 9వ వచనం. మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను. దీనివల్ల దేవుడు మన యందుంచిన ప్రేమ ప్రత్యక్ష పరచబడెను. చెప్పనైనా ఇక్కడ అద్వితీయ అనే దాని దగ్గర ఫుట్ నోట్ లో ఒక్కడే కొడుకు కుమారుడు అని రాసింది డాడీ. మొదట కుమారుడు అని, ప్రారంభ కుమారుడు అని, ఒకే ఒకడు ఆనాడు జగత్తు పన్నది వేయబడక మునుపు పరిశుద్ధాత్మ దేవుడు పుట్టక మునుపు ద్వితీయ కుమారుడు అంటే ఒక్కడే కుమారుడు అని ఉంది, మరి పరిశుద్ధాత్ముడు కూడా కుమారుడే, మనం కూడా కుమారులమే కదా అని చెప్పేసి డౌట్ ఉండే. అవునైనా, మొట్టమొదటి కుమారుడు ఎవరాయనకి? యేసుప్రభు. యేసుప్రభు తర్వాత కదా పరిశుద్ధాత్మ దేవుడు ఆదాము, ఆదాము తర్వాత మనమంతా జన్మించాం. మరి ఎవ్వరూ పుట్టక ముందు తండ్రి అయిన దేవుడు మనల్ని కావాలనుకున్నాడు. చూద్దాం సార్ బైబుల్, ఎఫ్సి పత్రిక మొదటి అధ్యాయం. ఎఫ్సి పత్రిక మొదటి, అరే సౌండ్ బాగాలేదు రే, మైక్ బాగాలేదు. ఎఫ్సి పత్రిక మొదటి అధ్యాయం 4:6 నాయన, 4:6 ఇక్కడ ఒక పదం ఉంది, మనలను యేసుక్రీస్తు ద్వారా లాస్ట్ లో తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున. తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం ఎప్పటిది? అది ఎప్పటిదంటే సృష్టి పుట్టక ముందటిది. అవునా? ఓకే, సృష్టి అప్పటికి ఆయనకున్న కుమారుడు యేసుక్రీస్తు. యేసుక్రీస్తు ద్వారా అనే పదం ఉంది చూడు అక్కడ, తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం. యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులను స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని. ఎంత ముందుగా అంటే జగత్తు పునాది వేయబడక మునుపే. ప్రేమ చేత ఇక్కడ ఏం చదివాను ఆయన, మొదటి యోహాను 4వ అధ్యాయంలో 9వ వచనంలో ఏం చదివాను? మనము ఆయన ద్వారా జీవించినట్లు, 9వ వచనం ఏనా, మనము ఆయన ద్వారా జీవించినట్లు, క్రీస్తు ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపాను. ఈ ఎప్పటి ప్రణాళికది? యేసుక్రీస్తు ఒంటరిగా మొదటి జ్యేష్ఠ కుమారునిగా ఉన్నప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడు లేనప్పుడు, అప్పటికి తన ఒక్కడే కదా కుమారుడు. రైట్. ఆ సంకల్పాన్ని మనసులో పెట్టుకొని ఈ అద్వితీయ కుమారుడు అనే పదం యోహాన్ గారు ప్రయోగించారు. యేసుక్రీస్తు ద్వారా అది ఎఫ్సిపత్రిలో పౌలు గారు ప్రకటించింది. మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులము నిర్దోషులము ఎలాగవుతాం? ఆయన రక్తం ద్వారానే అవుతాం, యేసుక్రీస్తు రక్తం ద్వారా అవుతాం. ఏమనమ్మా? పరిశుద్ధులమును నిర్దోషులమును ఉండవలనని జగత్తు పునాది వేయబడకమునిపే ప్రేమ చేత ఆయన తండ్రి క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. పాస్టర్స్ ఏనన్నా? అంటే అప్పటికి ఆయన అద్వితీయ కుమారుడు అని అర్థం. ఆ తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు, ఆ తర్వాత ఆదాము, ఆ తర్వాత మనం అంతా. ఓకేనన్నా?
अद्वितीय कुमार अंटे ज्येष्ठ कुमार अर्थम कदा ज्येष्ठ कुमार अपड़की रेंडु लेने पोड़ माटे दी अपड़की रेंडु अने लेन अपट మీ నాన్నకి ఎంతమంది పిల్లలు ఆయన? ఓకే డాడీ. ఎంతమంది నాన్న పిల్లలు మీ నాన్నకి? నేను తమ్ముడు డాడీ. నాకు ఒక తమ్ముడు ఉన్నాడు డాడీ. వెరీ గుడ్ వెరీ గుడ్. తమ్ముడు పుట్టక ముందు నువ్వు ఏకైక కుమారుడివేగా? అవును డాడీ. అప్పుడు మీ నాన్నగారిని ఎవరైనా ఏమండి మీకు ఎంతమంది పిల్లలు అంటే ఏం చెప్తాడు మీ తమ్ముడు పుట్టక ముందు? నాకు ఒకే కొడుకు అండి అంటాడు. అవునా? ఏమైనా అన్ని ఆ తర్వాత సరే వినేసి ఆ తర్వాత డిస్కనెక్ట్ చేసేరండి మీరు అక్కడ. ఆ తర్వాత మీ తమ్ముడు, తమ్ముడు అంటే తమ్ముడు పుట్టిన తర్వాత ఎవరైనా వచ్చి అయ్యా మీరు మీకు పిల్లలు ఎంతమంది, నాకు ఇద్దరు కొడుకులు అన్నాడు అనుకో, ముందు విన్నాయన మరి అప్పుడేంటండి ఏకైక కుమారుడు అన్నారని అడిగితే తప్పారైట? తప్పు ఆయన అన్నా కనుక సందర్భానుసారంగా దేవుడు రాయించిన ఈ పద పదాలకు అర్థం తెలియక చాలామంది ఈ తప్పులు చేసుకుంటారు. ఓకేనా? నెక్స్ట్ సత్యం విజయనగరం చెప్పినారా? మైక్ భయంకరంగా ఉంది, మార్చండి రా మైక్. ఎక్కడ దొరికిందా ఈ పూర్ణమరగడ మైక్ లాగా ఉంది? ఏంటన్నా సార్? వందనాలు సార్, వందనం. నా వందనాలు అని చెప్పు నాన్న, చెప్పు నాన్న. మార్క్స్ వర్త అధ్యాయం ఆయన మార్క్స్ వర్త మార్క్స్ వర్త పదవ అధ్యాయం పదవ అధ్యాయం పది సార్. ఏనాయనా? పదవ అధ్యాయం 27 వచ్చింది. ఎవరున్నారు లోపల? పది 27 సార్. అది బుర్ర బంజెట్ లేనట్టుంది, ఎవరైనా వెళ్ళండి లోపలికి అని బయటికి తగిలేయండి అండి. పది 27 యేసు వారిని చూసి ఇది మనుషులకు అసాధ్యమే కాని దేవునికి. 27 పది 27 కదా నాయన? మరి అదే కదా మార్క్సోట 10:27 యేసు వారిని చూసి ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి అసాధ్యం కాదు, దేవునికి సమస్తము సాధ్యమే అనెను. చెప్పినా నేటిది సందేహం అండి. నువ్వు కంప్యూటర్ దగ్గర కానీ టీవీ స్క్రీన్ దగ్గర కూర్చుంటావు కదన్నా, దాని వాల్యూమ్ తగ్గించినానా? ఇక్కడ దేవునికి అసాధ్యమైంది లేదని ఉంది కదా సార్, మరి చెప్పు నాయన. చెప్పు నాన్న. తగ్గించాను సార్. నీ వాయిస్ సార్ కొంతమందికి ఎంత వాక్యం చెప్పినా మారటం లేదు కదా, మరి ఇక్కడ అంటే ఈ మాట అక్కడ వర్తించటం లేదు కదా. ఏంటి ఈ మాటకి దానికి సంబంధం పెట్టినాయన? డబ్బు ఉన్నవాళ్ళు డబ్బును వదులుకోలేరు, డబ్బున్న వాళ్ళు డబ్బును వదులుకొని. అదేనన్నా, అది యేసు ప్రభు ఈ మాట ఎందుకు అన్నాడంటే 23 నుంచి అప్పుడు యేసు చుట్టూ చూచి ఆస్తి గలవారు డబ్బున్నవారు దేవుని రాజ్యంలో ప్రవేశించడం ఎంతో దుర్లభమని తన శిష్యులతో చెప్పాను. ఆయన మాటలకు శిష్యులు విస్మయముందిరి. అందుకు యేసు తిరిగి వారితో ఇట్లనను, పిల్లలారా, తమ ఆస్తి ఎందు నమ్మిక ఉంచువారు దేవుని రాజ్యములో ప్రవేశించుట ఎంతో దుర్లభము. ధనవంతుడు దేవుని రాజ్యములో ప్రవేశించుట కంటే వంటి సూది బెజ్జములో దూరుట సులభము. అందుకు వారు అత్యధికముగా ఆశ్చర్యపడి అట్లయితే ఎవడు రక్షణ పొందగలడని యేసుక్రీస్తుని అడిగిరి. అందుకు యేసు వారిని చూచి ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి అసాధ్యము కాదు, దేవునికి సమస్తమును సాధ్యమే అనెను. నాయన డబ్బున్నవాళ్ళు దేవుణ్ణి నమ్మరు, దేవుని పని చెయ్యరు, డబ్బునే నమ్ముకుంటారు. ఏదైనా క్లాత్ ఇవ్వండి నాయన, చెమట పట్టేస్తుంది అక్కడ. దేవుణ్ణి నమ్మరు, దేవుణ్ణి నమ్మినట్టుగా ఉంటారు అంతేనాయనా. దేవుణ్ణి నమ్మినట్టుగా ఉంటారు తప్ప డబ్బును ఎక్కువగా ప్రేమిస్తారు. డబ్బును వదులుకోరు నా దేవుడి కోసం.
దేవుడి కోసం డబ్బును వదులుకోరు. మరి ఎవరు వదులుకుంటారు? దేవుణ్ణి నమ్మిన వాళ్ళు, దేవుణ్ణి పిల్లలని చెప్పుకునేవాళ్ళు. దేవుని పిల్లలు అంటే దేవుళ్ళు కనుక, దైవాలు కనుక, మనుషులు కాదు కనుక. వాళ్ళు పరలోకానికి వెళ్ళాలి, మేము మా తండ్రి దగ్గర ఉండాలని వాళ్ళు అనుకుంటారు కనుక వాళ్ళు దేవుళ్ళు. దేవుళ్ళు అయిన వాళ్ళు, దేవుని పిల్లలైన వాళ్ళే ఈ డబ్బును వదులుకోగలరు, కానీ మనుష్యులైన వాళ్ళు వదులుకోలేరు కనుక ఇది వాళ్ళకి అసాధ్యం. అది నన్ను దాని ఉద్దేశం. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ అశోక్ లింగంపల్లి. చెప్పు నాయనా. హలో అయ్యారు. చెప్పు నాయనా. అశోక్ నేను లింగంపల్లి నుంచి అండి. ఏంటండి క్వశ్చన్ వచ్చేసి, మామూలుగా పాత్ర ఉందని చూసినట్లయితే అబ్రహాం కి మోర్ 3 రైట్స్ ఉన్నారు, నెక్స్ట్ సోలమన్ మహారాజ్ కి అనుకో 700 రైట్స్, నెక్స్ట్ దావీద్ మహారాజ్ కి వైట్ ఉపపత్నీలు. అంటే దేవుడు దీన్ని అంగీకరించాడా? అంటే ఈ పాలిగామీ సపోర్టెడ్ ఇన్ క్రిస్టియానిటీ. నాయన బహుభార్యత్వం అనేది క్రీస్తు కృత నిబంధన రాక ముందు అది దేవునికి అభ్యంతరం లేదు నాయన. ఓకే అయ్యారు. ఇంకోటి ఏంటంటే, మామూలుగా మరి ఇంతకు ముందు ఈజిప్ట్ నుంచి ఐగుప్తు దేశం నుంచి రప్పించినప్పుడు ఇస్రాయల్ వెళ్ళి ఆజ్ఞలు ఇచ్చాడు కదా దేవుడు ధర్మశాస్త్రము. అవును. అయితే వాళ్ళు పాపాలు చేస్తే ఎలా పర పాప పరిహారం కోసం చేసుకోవాలని ఉంది. అవును. అయితే అన్యులకి ఏంటి ఏంటి అయ్యారు, అన్యులకి ఎలా దేవుడు అప్పుడు అన్యులను ఎలా ట్రీట్ చేశారు, వాళ్ళకేంటి లా, వాళ్ళు పాపాలకి ప్రాయశ్చిత్తంగా ఏం చేసినట్టుగా? వాళ్ళకు వాళ్ళ మనసునందు ధర్మశాస్త్రం ఉందని చెప్పాడు ఆయన. రోమపత్రిక, రోమపత్రిక 2 అధ్యాయం సెకండ్ చాప్టర్ 2nd. రోమపత్రిక 2 అధ్యాయం 14వ వచనం. ధర్మశాస్త్రము లేని అన్ని జనులు స్వాభావికముగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు చేసిన యెడలా వారు ధర్మశాస్త్రం లేని వారైనను తమకు తామే ధర్మశాస్త్రం అయినట్టున్నారు. అంతే కదా నాయన. సపోజ్ మనం అంటాం అబద్ధం ఆడకూడదండి, తప్పు కదండి అంటాం మనం. బైబిల్లో ఉంది కదా అబద్ధం ఆడకూడదు, నీ పొరుగు వాని మీద అబద్ధ సాక్ష్యం పలుకోవద్దు అనేది లా అనేది మన బైబిల్లో ఉంది కనుక మనం అబద్ధం ఆడకూడదు అంటాం. మరి అన్ని జనుల్లో కూడా మరి కోర్టులో ప్రమాణం చేసేటప్పుడు అన్ని జనులు వాళ్ళు బైబిల్ నమ్మరు, యేసు ప్రభు నమ్మరు, వాళ్ళు అంటారు నేను నిజమే చెప్తున్నాను, అబద్ధం చెప్పను అని ప్రమాణం చేయిస్తారు. అంటే వాళ్ళకు కూడా అబద్ధం ఆడకూడదని తెలుసా? అంటే అవునయ్య గారు, నా క్వశ్చన్ ఏం లేదు. అంటే ఇప్పుడు ఆజ్ఞల్లో ఈ విశ్రాంతి దినం అనేది మామూలుగా అయితే జ్యూస్ కి ఇవ్వబడి ఉంది కదా పదాజ్ఞలు, అంటే అన్ని జనులకు కూడా అది వర్తిస్తే అన్ని జనులు కూడా విశ్రాంతి దినం పాటించాలా? ఇప్పుడు అన్ని జనులకు ధర్మశాస్త్రం వర్తించదు నాయన. అన్ని జనులకు ధర్మశాస్త్రం ఎలా వర్తిస్తుంది? ఇస్లాం వాళ్ళకి ఖురాన్ వర్తిస్తుంది, క్రైస్తవులకు బైబిల్ వర్తిస్తుంది, హిందువులకి ఏమో వాళ్ళ భగవద్గీత రామాయణము లేకపోతే పురాణాలు వాళ్ళకి వర్తిస్తాయి. ఒకళ్ళు ఒకళ్ళకు వర్తించవు కదా. అన్ని జనులకు ఎలా వర్తిస్తుంది ధర్మశాస్త్రం? అదే గారు నా డౌట్. అంటే అన్ని జనులు అప్పుడు ఎలా ప్రతిగితే దేవుడు వాళ్ళని నీతి మంత్రులుగా తీర్చాడు అని? అదే నేను నీకు చెప్పాను కదా, ఎగ్జాంపుల్ చెప్పాను. ఏంటో ఎగ్జాంపుల్ అంటే బైబుల్లో అబద్ధం ఆడకూడదు అని దేవుడు మనకు రాయించాడు. అవును. మరి అన్ని జనులకి ఎవరు రాయించారు? వాళ్ళు కూడా అబద్ధం ఆడకూడదు అని అంటున్నారు కదా. అవును. అంటే వాళ్ళ మనస్సునందున ధర్మశాస్త్రం. అదే ఇప్పుడు చదివించాను నేను 14వ వచనం 2వ అధ్యాయం రాసిన పత్రిక 2 అధ్యాయం 14వ వచనం. ధర్మశాస్త్రము లేని అన్య జనులు స్వాభావికముగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను చేసిన యెడల వారు ధర్మశాస్త్రము లేని వారైనను తమకు తామే ధర్మశాస్త్రమైనట్టు ఉన్నారు అంటున్నాడు. ఓకేనా? ఓకే గాడ్ బ్లెస్ యు నాన్న. నెక్స్ట్ క్వశ్చన్. ఓకే మీరు అడగండి నాన్న. సుధా గడి 1 కొరింథీయులు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 15వ అధ్యాయం 29వ వచనం ఉండండి. 15వ అధ్యాయం 29 ఉంటుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం
29 ఇట్లు కాని ఎడల మృతుల కొరకై బాప్తిసం పొందువారు ఏమి చేతురు మృతుల ఏమాత్రమునూ లేపబడని ఎడల మృతుల కొరకు బాప్తిసం పొందనేల చాలరెడీ అదే ఈ వచనంలో ఉండడి మృతుల కొరకైన బాప్తిస్మం అన్నారు మృతులు అంటే క్రీస్తులో లేనివారా లేకపోతే భూమి మీద బ్రతికి చనిపోయినవారా మృతులు అంటే భూమి మీద బ్రతికిన వాళ్ళలో క్రీస్తులో లేని వారంతా చచ్చినా బతికినా చచ్చినోళ్ళే వారి పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారై ఉండగా అన్నాడు కనుక భూమి మీద దేవుని పిల్లలు అయినా అవకపోయినా దేవుని పిల్లలు అనుకో వాళ్ళు దేవునిలో ఉన్నారా దేవుని కొరకు బ్రతుకుతున్నారా కనుక అల్లు చచ్చినోళ్ళే దేవుని నమ్మని వాళ్ళు ఉన్నారు వాళ్ళు చచ్చినోళ్ళే కనుక మృతుల కొరకైనా బాప్తిసం అంటే చనిపోయిన వాడు తిరిగి బ్రతుకుతాడు అనే సంగతి ఎవరు చెప్పారు ప్రపంచంలో మొట్టమొదటిసారి యేసు ప్రభు చెప్పాడు నేను చనిపోతాను తిరిగి లేస్తాను అని ఎవరు చెప్పలేదు మళ్ళా ఏ దేవుడు చెప్పలేదు ఏ మనిషి చెప్పలేదు కనుక నేను చనిపోతాను లేస్తానని చెప్పాడు మనం ఎందుకు బాప్తిసం తీసుకుంటున్నాం బాప్తిసం అంటే పరలోకానికి మాత్రమే కాదు అసలు వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ బాప్తిసం చనిపోయిన తర్వాత మరో బ్రతుకుంది అది చావు సమాధి తిరిగి లేవడం చావు సమాధి తిరిగి లేవడం అదే కదా బాప్తిసం మృతుల కొరకు వారు బాప్తిసం పొందనేలా అంటే అర్థమేంటి మృతులు అసలు లేపబడకపోతే బాప్తిసం తీసుకునేవాడు దేవుని మాట విన్నవాడు దేవుని ఇష్టాన్ని భూమి మీద నెరవేర్చినవాడు దేవుని మాట విన్నవాడు దేవుని మాట నెరవేర్చినవాడు తిరిగి లేవడు పరలోకం లేదు దేవుడు లేడు చచ్చాక నథింగ్ ఏమీ ఉండదు అని ఒక నాస్తికుడు అనుకుంటే మృతుల కొరకు బాప్తిసం పొందనేలా చచ్చిపోయినోడు తిరిగి లేవకపోతే నేనెందుకు చావటం నెలల్లో అర్థమయ్యలేదా అర్థమైంది అర్థమైంది బాప్తిసం పొందినవాడు తిరిగి లేస్తాడండి అంటున్నా అని నమ్మి పోతా మనం మృతులుగా నెలల్లో చెప్పబడుతున్నాం సమాధి చేయబడుతున్నాం మరి మళ్ళీ లేపుతున్నాడా మనల్ని లేపుతున్నాడు అసలు మృతులు లేపబడకపోతే ఈ బాప్తిసం ఎందుకు దాన్ని సింబాలిక్గా ఇక్కడ ఎందుకు మనం చేయాలి బాప్తిసం అవునా అదే అనమాట ఆయన ఉద్దేశం చాలా హై లాంగ్వేజ్ కదా ఆయనది పౌలు గారు రాస్తే చాలా హై లాంగ్వేజ్లో రాస్తారు ఆయన అలా మనం చదువుకుంటూ వెళ్తే మృతులు ఎలాగో లేతారు 35 వచ్చేసరికి లేస్తారు కొన్ని లేస్తారు అనుకుందాం ఎలా లేస్తారు మళ్ళీ వేసారు ప్రశ్న ఏనన్నా ఎలా ఎలా లేస్తారంటే ఓ అవ్వేకి ఏమన్నా మృతులు ఎలాగో లేతురు వారి ఇటు శరీరంతో ఉత్తరాన్ని ఒకటి అడుగును కొరింథియన్స్ అడుగుతున్నారు వీడు యూరోపియన్స్ కదా యూరోపియన్స్ అంతా అన్ని తలపోటు వేదవులు వాళ్ళు యూరప్లో ఉన్నవాళ్ళంతా పురతిరుగుడు గారు కదా వాళ్ళు అంటున్నారు అనమాట మృతులు ఎలాగో లేతురు వారి ఇటు శరీరంతో ఉత్తరం అయితే వాళ్ళకేం శరీరం ఎలా లేస్తారు వాళ్ళకేం శరీరం వస్తుంది ఏలియన్స్ రూపాలని ఆ రూపాలని ఈ రూపాలని సృష్టించుకుంటుంది కదా భూమి మీద అంతే కదా తలకేశ్వరులు కళ్ళన్నీ ముందుకు వచ్చేసి చిన్న మూతి భయంకరంగా రకరకాలైన స్వరూపాలు గ్రహాల్లో ఉన్నాయనుకునే వీళ్ళు గ్రహాంతర జీవులు అని బుద్ధ జీవులు అని ఏదో బొమ్మలే చూపుతుంటారు అని ఆ అనుమానాలతో వాళ్ళు ఊహించి ఊహా చిత్రాలు అలాగే వీళ్ళు అడుగుతున్నారు కొనుదైన యూరోపియన్ సేవనంటే మృతులు ఎలాగో లేతురు వారిటి శరీరంతో వస్తారు అంటే వాళ్ళ శరీరం ఎలా ఉంటుంది 2 కళ్ళ 3 కళ్ళ 4 కళ్ళ 5 చెవుల 6 చెవుల పళ్ళ కోరల పావుల ఏను రకంగా బుర్రతిరుడు వేదాలు అది మహిమ శరీరం అది ఎలా ఉంటుంది ఫిజికల్గా చెప్తే విన్న మీకు అర్థం కాదు అందుకే చివరికి ఏమన్నాడంటే లేస్తారు ప్రభు వచ్చినప్పుడు ఎలా ఉంటారో అలా ఉంటారు అన్నాడు ప్రభు ఎలా ఉంటాడు నువ్వు సచ్చాక ఆయన వచ్చాక తేలుస్తుంది అన్నాడు ఏనానా భూమంతర భాగంలో సునామీ ఎలాగొచ్చింది ఏదో చెప్తారు కథలన్నీ సూర్యుడు చంద్రుడు దగ్గరికి వచ్చాడు భూమికి ఎవడకు తోసిందో చెప్తున్నాడు జపాన్లో ఈ భయంకరమైన సునామీ ఎందుకు వచ్చిందంటే సన్నాసులు ఉన్నారు కదా శాస్త్రవేత్తలు సన్నాసులు అంటున్న వాళ్ళని ఈ సన్నాసులు ఏమని చెప్తారు మైకిత్తే చాలు ముడిచిపోతాడు ఏం కోరట చంద్రుడు దగ్గరగా వస్తున్నాడట
భూమికి. రేపు 19 ఇంకా దగ్గరికి వచ్చేస్తారు చూడండి. మా ఇంట్లో అంటున్నారు అయితే 19 చాలా ప్రమాదం అంటే ఒక వెంట్రుకు కింద పడదన్నాను. ఇప్పుడు వచ్చిందోడు చెప్పలేదు మనకి. నిన్న వచ్చిందా లేదా మాట్లాడవే? నిన్న సునామీ వచ్చిందా జపాన్లో? వచ్చింది. చెప్పారా మనకి ఏమైనా? మరి 19వ తారీఖు వచ్చేద్దన్నారు చెప్తున్నాడు. నిన్న వచ్చింది చెప్పకపోవటం వల్ల టోక్యో నగరం అంతా సర్వనాశనం, జపాన్ అంతా పాడైపోయింది. మళ్ళీ 19 వస్తుందని కొన్ని 19 దేశాలకు హెచ్చరికలు. ఒక వెంట్రుకు కింద పడితే దరిద్ర పేదవాళ్ళు మాటలు నమ్మకండి అన్నాను. మరి అక్కడెందుకు వచ్చింది? దుర్మార్గులలో మన దేశంలో సునామీ వచ్చినప్పుడు జపానోడు ఏమన్నాడు తెలుసా? మన దేశంలో సునామీ వచ్చినప్పుడు జపాన్ 2004 మన సునామీ 3 లక్షల మంది జెండాకి జై. ఆ రోజు ఏముంది జపాన్? మెగా సునామీలు ఎదుర్కొనే పరిజ్ఞానాన్ని ఇప్పుడు మనం సంపాదించాలన్నాడు. మెగా సునామీలు ఎదుర్కొనే మెగా సునామీ అంటే ఈ సునామీ కంటే 2004 మన దేశం మీదకి, ఇండోనేషియా మన దేశం మీదకి వచ్చినటువంటి సునామీ కంటే ఇంకా పెద్ద పెద్ద సునామీలు వస్తే దాన్ని మనం ఎదుర్కోవాలి. దానికోసం తగినటువంటి భద్రతా ఏర్పాట్లు అని పెద్ద పెద్ద రోప్స్ సిస్టమ్స్తో బిల్డింగ్లు అంత ఆకాశ అర్మీనాలు కట్టాడు. మనమైతే ఛానల్స్ బీమ్స్ లోపల ఐరన్ రాడ్లు వేసుకున్నాం. వాళ్ళు అవి కాదు, తాళ్ళు, ఐరన్ తాళ్ళు. తబర్తాళ్ళు కానీ అనుకోగలరు మీరు. ఐరన్ ఇంత వరం ఐరన్ ఐరన్ అంటే సన్నపట వైర్లు అల్లి అల్లితే ఇంత అవుతుంది ఒక్కొక్క ఐరన్ రోప్. అలాంటి రోప్స్తో నట్టని బోల్డ్లు కూడా బిగిస్తే బిల్డింగ్ ఇలా ఊగుతా తప్ప పడిపోదు. మెగా సునామీలు తట్టుకునే కన్స్ట్రక్షన్ చేశారు టోక్యో నగరంలో, మీకు తెలుసో తెలీదో. మీకు అర్థమైందా? దాన్ని తలకిందులు చేసే సునామీ తీసుకొచ్చాడు వాళ్ళ దగ్గరికి. ఎందుకు వచ్చింది? వాళ్ళకి పెళ్ళి జరగాలి. ఎందుకు జరగాల చెప్పండి? కడుపులో ఉన్న పిల్లల్ని పిండంగా ఉన్నప్పుడే కోడిగుడ్డు అట్టేసుకున్నట్టు తింటారట. ఎలా దరిద్రులో తెలుసా? ఇండోనేషియన్స్ వాళ్ళు, కొరియన్స్ వీళ్ళంతా ఈ చెప్పిడుముకు సీపుకలు ఎదవలు అండర్ ఎస్టిమేట్ చేయకండి వాళ్ళని. వీళ్ళని అండర్ ఎస్టిమేట్ చేయకండి. భయంకరులు, చాలా భయంకరులు. న్యూయార్క్ మహాపట్టణం, డబ్ల్యూసిటీ టవర్స్, న్యూయార్క్నే ఉన్నారు ఒకప్పుడు నంబర్1 సిటీ ఇన్ ది వరల్డ్. ప్రపంచంలో అందమైన పట్టణం న్యూయార్క్ సిటీ. పెళ్ళయింది దానికి, అయింది దానికి పెళ్ళయింది. మాట్లాడితే అన్ని సినిమాల్లో 2 టవర్స్ని చూపించేవారు. ఎనీ హాలీవుడ్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ మా సిటీలో ఎలాంటి టవర్స్ ఉన్నాయని పడుకుండిపోయి. అందుకే మన బొమ్మలో మాట మాటకి చూపిస్తాం వాటిని. కోరలు తీసేశాడు దేవుడు. తర్వాత ప్రపంచంలో అందమైన పట్టణం జపాన్లోని టోక్యో. అప్పుడు నా చిన్నప్పటికే అది అందమైన పట్టణం హిటాచి. ఇప్పుడు మీకు వింటూ వినే ఉంటారు ప్రొజెక్టర్లు కానీ కెమెరాలు కానీ టీవీలు కానీ హిటాచి అని ఉంటుంది. హిటాచి ఈ దరిద్రులు కూడా ఇండియాలో సినిమాలు తీయడానికి లవ్ ఇన్ టోక్యో. షమ్మి కపూర్ గారిని తీసుకెళ్ళి సినిమా తీశారు అక్కడ లవ్ ఇన్ టోక్యో. టోక్యోలో ఇండియా బంద్ చేసేది ప్రేమించుకోవడానికి. ప్రేమించుకోవడానికి ఇండియా పనికిరదా? టోక్యో లవ్ ఇన్ టోక్యో, లవ్ ఇన్ టోక్యో. ఇప్పుడు లవ్ ఎలాగుందో తెలిసిపోయింది మీ అందరికీ. టోక్యోని లేపేశాడు దేవుడు. నెక్స్ట్ టార్గెట్ దుబాయ్. నెక్స్ట్ ఏంటుంది? ఇప్పుడు ప్రపంచంలో అందమైన పట్టణం ఇది చెప్పండి. తెలీదే మీకు? బైబులు తెలీదు, ప్రపంచ జ్ఞానము తెలీదు. తిండి మాత్రం కొంచెం తింటారు, కొండడు కూర తింటారు, ఊరి మీద తిరుగుతారు. కనీస జ్ఞానం ఉండదు. అది తెలీదు మీకు, ఇది తెలీదు, ఏమీ తెలీదు. ఎలా బతుకుతారా మీరు? నెక్స్ట్ ప్రపంచంలో అందమైన పట్టణం, లేటెస్ట్ ఈరోజు ప్రపంచంలో నంబర్1 ప్లేస్లో ఉన్న సిటీ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో దుబాయ్. చెప్పండి, ఎవడని బిట్ క్వశ్చన్ వచ్చి ఇలా కలెక్టర్ ఎలాగవుతారు మీరు? ఒకవేళ కలెక్టర్కి వెళ్ళారనుకోండి, అది అడిగితే ఏం చెప్తారు? తత్త పప్ప అంటారటే. నెక్స్ట్ టార్గెట్ దేవుడిది. అందమైన మహాపట్టణమా అంటాడు బైబిల్. ప్రకటన చదవండి. ఏదైనా అందంగా ఉంటూ ఊరుకోడు ఆయన. బాబెల్, బాబిలోనియన్స్, హ్యాంగింగ్ గార్డెన్స్, నంబర్1 వండర్ ఇన్ ద వరల్డ్ అది బాబెల్. విన్నారా బాబెల్ గోపురం? విన్నారా బాబెలు? బాబెలు
అదేనండి మీ తమ్ముడు సదాముసేన్ గారిది బాగ్దాద్ గజ దొంగ. చిన్నప్పుడు బాగ్దాద్ గురించి గొప్పగా చెప్పుకుని బాగ్దాద్ గజ దొంగ అని సినిమా రంగా నేడు గజ దొంగ అక్కడే ఉన్నదేంటి పెద్ద అక్కడే దొంగ కూడా ఉన్నాడని తెలిసింది ఆడే సద్దాం గడు బాగ్దాద్ గజ దొంగ ద సిటీ ఆఫ్ బాగ్దాద్ ఇరాక్ వాడు 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 పడుకునే బాత్రూమ్ ఖరీదు $200,000,000,000. సదాంగడు స్నానం చేసే బాత్రూమ్ ఖరీదు ఎంత అనుకున్నారు మీరు? $200,000,000,000. ఇంటూ 50 ఇండియన్ మనీ రా మన ఇండియన్ మనీ రావాలంటే ఇంటూ 50 చేతి గురించి అయితే తెలిసిపోద్దు మీకు. ఏం చేశాడు? శ్మశానం బాబెలు శ్మశానం అయిపోయింది, న్యూయార్క్ శ్మశానం అయిపోయింది. ఇప్పుడు లేటెస్ట్ కరెంట్ అఫైర్ టోక్యో జపాన్ శ్మశానం అయిపోయింది. కులికానంలో చెత్త కొట్టుకొస్తున్నట్లేదు. మీరు చూసారా క్లిప్స్? రేపు రేపు ఆ క్లిప్స్ స్క్రీన్ మీద నేను అడుగుతాను చూపించాలి. మీరు రేపు ఆ క్లిప్స్ అన్నీ నాకు రేపు చూపించాలి. జాన్సన్ అన్నో కాంబెల్ అన్న అడిగితే అడుగుతాను. అవి చూసా వర్షం సడన్గా రెయిన్ వచ్చింది అనుకోండి, కులికాలలోనో పారసిన డొక్కులు ప్లాస్టిక్ సంచులు పాలిథిన్ కవర్లు పౌడర్ డబ్బాలు పాత పారేస్తాం కదా మనం, అవన్నీ కొట్టుకొచ్చిస్తుంటాయి అంతే కదా. జ్ఞానపురంలో అక్కడ ఎర్రగడ్డ ఉంది, అక్కడికి వెళ్తే మీకు కనబడుతుంది. సీతాంపేట నుంచి ఈ సైడ్ వాడినటువంటి పౌడర్ డబ్బాలు కానీ ప్లాస్టిక్ కాగితాలు కానీ ఈ గడ్డల్లో కూడా మనకు అక్కడ అలా మురికి అయిపోయిన నల్లట మురికి కంపు అలాగుందండి. నిన్న ఆ పసిఫిక్ మహాసముద్రంలో నుంచి 30 అడుగుల ఎత్తుని అది వస్తుంటే పెద్ద పెద్ద ఏటువేవి కంటైనర్లు తర్వాత షిప్పులు నీటి మీద ఉన్నాటికే నీటి మీద రక్షణ లేదు, ఇక భూమి మీద మనకేం రక్షణ? గీసేస్తాడు పట్టుకున్నాడు అనుకో బాగా గీ చెక్కి వదిలేస్తాడు ఆయన. అదే చెప్తాను రేపు హైదరాబాదు చెక్కేస్తాడు ఒక్కొక్కడినే. మేము హైదరాబాద్లో ఉన్న సముద్రం చాలా దూరం అంటే 2,000 కిలోమీటర్స్ 2,000 కిలోమీటర్స్ అట వచ్చింది 2,000 కిలోమీటర్లు. హైదరాబాద్ ఎంత దూరం ఉందరా? హైదరాబాద్ ఎంత దూరం ఉంది బంగాళాఖాతానికి? 700 2,000 కిలోమీటర్ల పరిధిలో చిత్తకొట్టేసింది జపాన్ని. 700 కిలోమీటర్లు చార్మినార్ ఎక్కిపోదాం అనుకుంటున్నాను అనుకున్నాను అందరూ అదలడం. ఇటు నుంచి బంగాళాఖాతం లేచి అక్కడ అరేబియా సముద్రం తీసుకెళ్ళిపోద్ది చెత్త అంతటినే. బంగాళాఖాతం లేచింది అనుకోండి ఈ చెత్తనే అవతల ఏముంది? అరేబియా సముద్రం. అక్కడికి వెళ్ళిపోద్ది ఒక అలోచి మనల్ని తీసిపోద్ది అక్కడికి. అక్కడ కలుసుకుంటాం ప్రాంతీయం నీ తెలంగాణ అది రాయలసీమ ఆంధ్ర మనం అక్కడ కలుసుకుంటారు ఇదంతా. కనుక నాయన నమ్మరు ఆయన. మృతులు ఎలాగో లేతురు, వారెట్టి శరీరంతో వత్తురు, మృతులు కొరకైనా బాప్తిసం ఏంటి ఎట్టు అంతే. కంట్రీ కంట్రీ పీపుల్ అని వాళ్ళు, డర్టీ పీపుల్ వాళ్ళు, కొరిందియన్స్ యూరోపియన్స్. ఓకే నాయన హైదరాబాద్ నవీన్ బాబు చెప్పు నాయన. గడి ఉన్నాడు డాడీ. డాడీ క్రైస్తవులు అవయవ దానం చేయవచ్చా? డాడీ క్రైస్తవులు అవయవ దానం చేయవచ్చా? బాబు నీకున్న అవయవాలతో తండ్రి సేవ చేయను అని ఎవ్వరికి ఇవ్వకు బాబు. ఓకే డాడీ. అంటే డాడీ ఏనన్నా నీకు దేవుడు ఇచ్చిన అవయవాలు నీ తండ్రికి నువ్వు చెయ్యాలని? ఓకే డాడీ. ఏనైనా నేను ఏమన్నా నా భార్యను ఎవరైనా దానం చేయమంటే చేయొచ్చా? నేను కట్టుకున్న భార్యనే దానం చేసి పెట్టి ఇవ్వను. దేవుడిచ్చిన ఈ దేహంలో ఒక చెయ్యి ఎవడికని ఇచ్చేమంటే ఇచ్చేస్తాను, అది కిడ్నీ ఇచ్చేమంటే ఇచ్చేస్తాను. ఎందుకు ఇస్తాను? ఇవ్వను. దేవుడు నాకు ఇచ్చిన అవయవాలు దేవుని ఇష్టాన్ని భూమి మీద నెరవేర్చడానికి దేవుడు నాకు ఇచ్చాడు. వాటిని కేవలం దేవుని కొరకే ఉపయోగిస్తాను, కనుక అది నా దగ్గర ఉండాలి. అవునన్నా? ఓకే మై సార్. గాడ్ బ్లెస్ యు. దీవెన దీవెన మల్కాపురం మల్కాపురం మల్కిపురం చెప్పమ్మా. దీవెన దీవెన మల్కిపురం చెప్పు నాన్న చెప్పమ్మా. హలో వందనాలు డాడీ. వందనాలమ్మా. వందనాలు డాడీ. వందనాలు తల్లి. ఇక్కడ మాకు పెళ్లి వాయిద్యాలు ఉన్నాయి వెనకాతలు, అందుకే
చెప్పమ్మా. కొరిందలు రాసిన మొదటి పత్రిక. కొరిందలు రాసిన మొదటి పత్రిక 14 వచ్చే 14 34 వచ్చిన 34 14 వచ్చే స్త్రీలు సంగమలలో మౌనముగా ఉండు. అవునమ్మా తీసానా. స్త్రీలు సంగమలో మౌనముగా ఉండవలెను. వారు లోబడి ఉండవలసినదే గాని మాటలాడుటకు వారికి సెలవు లేదు. ఇలాగు ధర్మశాస్త్రం చెప్పుచున్నది. చెప్పమ్మా. అమ్మా దీవన దీవన చెప్పు. 35 కూడా రైడ్. 35 కూడా వారు ఏమైనా నేర్చుకొని గోరిన ఎడలా ఇంట తమ భర్తలను అడగవలను. సంగములో స్త్రీ మాటలాడుట అవమానము. దేవుని వాక్యం మీ యొద్ద నుండి ఏ బయలువెళ్ళనా మీ యొద్దకు మాత్రమే వచ్చనా. చెప్పమ్మా. స్త్రీలు సంఘంలో నిలబడి మాట్లాడకూడదు. నిలబడి మాట్లాడొచ్చు, కూర్చొని మాట్లాడొచ్చు, పడుకొని మాట్లాడొచ్చు, వాక్యం చెప్పొచ్చు. హలో అమ్మా వాక్యం చెప్పమ్మా. దేవుని వాక్యం దేవుని సంఘంలో నిలబడి వాక్యం చెప్పొచ్చు డాడీ. స్త్రీలు నిలబడి కూర్చుండి పడుకొని ఎలాగైనా చెప్పొచ్చు అమ్మా వాక్యాన్ని. ఆదివారం ఆరాధనలో కూడా వాక్యం చెప్పమ్మా. బాగా నేర్చుకొని చెప్పు. అలాగే డాడీ. ఏమ్మా ఎవరైనా ఈ మాట చూసి కాదంటున్నారా? అంటే నేను ఒకసారి అడిగాను డాడీ, ఆదివారం స్త్రీలు చెప్పకూడదా అంటే ఆదివారం స్త్రీలు చెప్పకూడదమ్మా, స్త్రీల సమాధిలోనే చెప్పాలని చెప్పారు డాడీ. ఎవరమ్మా? దేనికి చెందినోడా పాస్టర్? పాస్టర్ చర్చ్ ఆఫ్ క్రైస్తోడా లేకపోతే పెంతకొస్తాడా? ఎవరికి దేనికి సంబంధించినాడు? పాస్టరు చర్చ్ ఆఫ్ క్రీస్తంగా ఒడేటమ్మా. అమ్మా పాస్టరు క్రీస్తంగా ఒడా. నెక్స్ట్ క్వశ్చన్. అర్థం అవటం లేదమ్మా. నువ్వు సంఘంలో చక్కగా ఇప్పుడు నువ్వు ఒక నీకు వాక్యం చూపించావు కదమ్మా నాకు. స్త్రీలు మౌనముగా ఉండవలను, వారు లోబడి ఉండవలసినదే కానీ మాట్లాడుకు వారికి సెలవు లేదు అని ఈ వాక్యాన్ని తీసుకొని ఏమ్మా దీవన చెప్పండి. ఈ వాక్యాన్ని తీసుకొని మీరు నిలబడి వాక్యం చెప్పకూడదు అంటే కూర్చొని చెప్పొచ్చా? కాదమ్మా. ఏమన్నాడు నువ్వు? నిన్ను నిలబడి చెప్పొద్దు అన్నాడు, కూర్చొని చెప్పొచ్చు అన్నాడు అప్పని. అంటే స్త్రీలు సంఘంలోకి వెళ్ళి ఏమైనా వాక్యం చెప్దామంటే స్త్రీలకి అవకాశం లేదమ్మా, బైబిల్ ఇలా ఉంది కదా. బైబిల్లో ఇలా ఉందనుక మరి నన్ను మందేయమంటే మందేయాలి కదా. మరి ఎందుకు అసలు మాట్లాడొద్దు అన్నాడు స్త్రీలకి వాక్యం సంఘంలో? ఎందుకు మాట్లాడొద్దు అన్నాడు? మనం ఒకసారి తీసుకుందాం. అంటే వాక్యం చెప్పొద్దను కదమ్మా. వాక్యం అలాగైతే స్త్రీలు ఎక్కడా చెప్పకూడదు. స్త్రీలు వాక్యాన్ని ఎక్కడా చెప్పకూడదు. దేవుని వాక్యాన్ని స్త్రీలు ఎక్కడ చెప్పకూడదని బైబిల్లో లేదమ్మా. సంఘంలో చెప్పొద్దు వాక్యం. స్త్రీలు సంఘములో వాక్యం చెప్పొద్దు అన్నాడా? మౌనముగా ఉండాలన్నాడా? స్త్రీలు అదే స్త్రీలు సంఘములో మాటలాడుటంటే ఏ మాటలాడే వద్దన్నాడు? వాక్యం చెప్పొద్దని ఇక్కడ లేదమ్మా. సంఘములో స్త్రీలు వాక్యము దేవుని వాక్యము చెప్పకూడదని లేదు. మాట్లాడకూడదు అంటే అధికారం చెయ్యకూడదు అని అర్థమ్మా. అర్థమమ్మా? అధికారం చేయకూడదని అక్కడుంది. ఇంకొక వచనం చూపిస్తానమ్మా. ఉండమ్మా ఉండు ఉండు ఉండు. సరే కాదు. తిమోతికి రాసిన మొదటి పత్రిక ఇది చూపించు పాస్టర్ గారికి. మొదటి పత్రిక తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము. మొదటి తిమోతి 2వ అధ్యాయము 12వ వచనముడు 12వ వచనము. స్త్రీ మౌనముగా ఉండవలసినదే గాని ఉపదేశించుటకైనను పురుషుని మీద అధికారము చేయుటకైనను ఆమెకు సెలవయ్యను. అధికారం చెయ్యొద్దన్నాడే తప్ప. ఉపదేశించుటకైనను పురుషుని మీద అధికారము చేయుటకైనా అంటే పురుషునికి ఉపదేశించకూడదు. పురుషుని మీద అధికారం చేయకూడదు అంటే ఉపదేశం అంటే ఉపదేశం అంటే ఏటమ్మా? ఏమండి మీరు ఎలాగండి ఇక్కడ? ఏమండి మీరు ఇక్కడ కూర్చోండి? మీరు అక్కడ కూర్చోండి. సంఘం ఎలా ఉండకూడదండి? సంఘం అలా ఉండకూడదండి అని అధికారం చేయకూడదమ్మా. పురుషుని మీద అధికారం చేయకూడదు స్త్రీ. అర్థమైందమ్మా? స్త్రీ స్త్రీలు ఏం చేయాలట? స్త్రీలు ఏం చేయాలి? మౌనముగా ఉండవలసినదే కానీ ఉపదేశించుటకన్ను పురుషుని మీద అధికారము చేయటకన్నా ఆమెకు సెలవయ్యను. ఎందుకంటే మొదట ఆదామును తర్వాత అవయు నిర్మింపబడరు కదా. ఆదాము మోసపరచబడలేదు కానీ స్త్రీ మోసపరచబడి అపరాధంలో పడింది.
ఎందుకంటే వీళ్ళు ముందు పాము వచ్చిందమ్మా ఐదైన వనంలోకి. పాము వచ్చినప్పుడు ఆదాం దెబ్బతిన్నాడా దెబ్బతిందా ముందు? ఏదైన వనంలోకి సర్పం వచ్చినప్పుడు ఆదాము దెబ్బతిన్నాడా అవ్వ దెబ్బతిన్నదా? దాని మాట విని ఎవరమ్మా? అవ్వ దెబ్బతింది. అంటే ఆడవాళ్ళు భర్తను పక్కనెట్టి ముందుకెళ్తే దేవుణ్ణి వదిలేసే పరిస్థితి ఏర్పడుతుంది. అందువలన ఈ వచనం చెప్పాడు ఇక్కడ ఏమని, మొదట ఆదామును తరువాత అవయు నిర్మింపబడరు కదా, నిర్మాణంలో పురుషుడు ముందు స్త్రీ తర్వాత అయింది. అయితే ఆదాము మోసపరచబడలేదు, కానీ 14 వచనమ్మా స్త్రీ మోసపరచబడే అపరాధములో పడింది. కనుక అధికారం చేయటానికి పురుషుని మీద అధికారం చేయకూడదు అన్నాడే, గాని దేవుని వాక్యం చెప్పకూడదని అక్కడ లేదమ్మా, వాక్యోపదేశం చేయకూడదని లేదమ్మా. తీతు పత్రిక దాని పక్క చూడమ్మా, 2 పక్కన ఉంటది. తీతు పత్రిక 2:3-5 వచనాలు అలాగుననే వృద్ధ స్త్రీలు కొన్ని కత్తులను మిగులు మధ్య పానాసక్తులు ఎండక ప్రవర్తనేందు భయభక్తులు గలవారే ఇందువలననియు దేవుని వాక్యము దూషింపబడకూడనట్లు యవ్వన స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండి తమ భర్తలను శిశువులను ప్రేమించువారును స్వస్థబుద్ధి గలవారును పవిత్రులను ఇంట ఉండి పని చేసుకుని వారును మంచివారన ఇందువలనని బుద్ధి చెప్పుచు. స్త్రీలు మంచి ఉపదేశము చేయువారునై ఉండవలెనని అందు చూడు, అండర్లైన్ చేద్దాన్ని. నీకు అర్థమైంది కదండి, ఇది అర్థమైంది కదమ్మా. స్త్రీలు ఏం చేయాలట? మంచి ఉపదేశము చేయువారునై ఉండవలెనని స్త్రీలతో చెప్పమని పౌలు గారు తిమోతికి రాశాడు ఉత్తరాన్ని. నీకు అర్థమైందమ్మా? కనుక మరి స్త్రీలు మరి అక్కడైతే మరి అలాగన్నాడు పౌలు అంటే అధికారం చేయొద్దు అన్నాడు పురుషుల మీద, అంతే. అంతేగాని ఉపదేశం దేవుని వాక్యం చెప్పొద్దు అని అనలేదు. తప్పుడు ఉపదేశాలు చేయమని చెప్పొద్దు, తప్పుడు ఉపదేశాలు చేయొద్దు అన్నాడు. పురుషుల మీద అధికారం చేయొద్దు అన్నాడు. ఏంతల్లి? ఓకే అమ్మా. హైదరాబాద్ మంచిదిరా మంచిదిరా ప్రసాద్. హైదరాబాద్ ప్రసాద్ చెప్పినాయన. హలో చెప్పినాయన, వినబడుతుంది. డాడీ వందనాలు. డాడీ వందనాలు అని చెప్పు. డాడీ నా పేరు ప్రసాద్. డాడీ నాయన నా పేరు ప్రసాద్. డాడీ ప్రసాద్ ప్రసాద్ నాయన చదివాను. డాడీ మా ఊర్లో డాడీ కొన్ని మెసేజ్లు డిస్కస్ చేసి ఛానల్ వేద్దాం అనుకున్నాం డాడీ. నాయన నెమ్మదిగా మాట్లాడు నాయన, వాల్యూమ్ తగ్గించు బాబు. ఇక్కడ నువ్వు డాడీ ఉన్నాయి, మా వాళ్ళు తప్పు చేస్తున్నారు, చిన్న సౌండ్ తగ్గించరా బాబు. చెప్పు నాయన ప్రసాద్. చెప్పు. అది ఊర్లో కొన్ని మెసేజ్లు మన ఛానల్ వేద్దాం అనుకుంటున్నాం డాడీ. ఛానల్ ఊర్లో డాడీ, ఊర్లోనే మన గ్రామంలో డాడీ. మన క్యాష్ సిడి వేద్దాం అనుకున్నావు? అవును డాడీ, ఛానల్ వేద్దాం అనుకుంటున్నాం డాడీ. అది ఒక మెసేజ్ ఏదైతే బాగుంటుందండి డాడీ, అది అడుగుదామండి. అంటే డాడీ ఒక మెసేజ్ ఛానల్ వేద్దాం అనుకున్నాం డాడీ, మంత్కి 2 మీ యొక్క మెసేజ్లు. ప్రపంచ భవిష్యత్తు అని ముందు బాబు. డాడీ ప్రపంచ భవిష్యత్తు అనే ఒక సీడీ ఉంటది. డాడీ అది ఈయన ముందు. అలాగే డాడీ, నిన్న జపాన్ భవిష్యత్తు పాడైపోయింది కదా. అవును డాడీ. కనుక ప్రపంచ భవిష్యత్తు తెస్తే వాళ్ళకి అర్థమైపోద్ది ముందు. అది రైట్. ఇంకా ఉన్నాయన మీరు పబ్లిక్ కర్నూలు నుంచి వచ్చాడు నాయన, ఛాన్స్ ఇద్దాం. లింకన్ అబ్రహాం లింకన్ కీర్తనలు 49 కీర్తన 149 49 అండి. ఓన్లీ 49? అవునండి. కీర్తన 49 7 వచ్చిన 7-8-9 అండి. ఉన్నాను ఉన్నాను. కీర్తనలో 49 7 వచ్చిన చెప్పు నాయన. ఎవడును ఏ విధము చేతనైనను తన సహోదరుని విమోచింపలేడు, వాడు కుళ్ళు చూడక నిత్యం బ్రతుకున్నట్లు. 49:7 వచ్చిన ఎవడును ఏ విధము చేతనైనను తన సహోదరుని విమోచింపలేడు, అవునండి, వాడు సమాధి చూడక నిత్యము బ్రతుకున్నట్లు
వాని నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాయశ్చిత్తము చేయగలవాడు ఎవడునూ లేడు. వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది, అది అన్నిటికీ తీరక అట్లుండవలసినదే. చెప్పు నాయన. ఇది ముస్లింస్ అడుగుతున్న ప్రశ్న డాడీ. అయితే ఏమని అడుగుతున్నారు? అదే ఏ నరుడు ఎవరిని విమోచింపలేడు కదా, అతను పుల్లి చూడక నిత్యం బ్రతుకున్నట్లు అని అంటున్నాడు. అయితే యేసుక్రీస్తు ఎట్లా విమోచించినాడు? ఒక మనిషి ఇంకో మనిషిని ఎప్పుడు విమోచింపలేడు కదా అని అడుగుతున్న ప్రశ్న. రైట్. అప్పుడు నేను నువ్వేమడగాలంటే నువ్వు నన్ను విమోచించగలవా అని అడుగు వాడిని. సరే. ఈ సరవడని అడిగితే ఇందులో బైబిల్లో మన ఇందులో తప్పులు ఉన్నాయని మనకి చెప్పడానికి, యేసుప్రభు చెప్పిందంత తప్పు అని చెప్పడానికి వాడు ట్రై చేస్తున్నాడని వాడు స్కాన్ వాడి చిప్పు మనకు అర్థమైపోయింది. అవునండి. వాడి చిప్పులో ఏముందో మనకు తెలిసిపోయింది. అప్పుడు మనం ఏమనాలంటే నువ్వు నన్ను విమోచించగలవా అని అడిగి అడిగితే అప్పుడు ఏమంటాడు? బహుశా ఏమంటాడు నువ్వు చెప్పు. విమోచించలేను అంటాడు. విమోచించలేము అంటాడు. ఎందుకు విమోచించలేడు? అంటే విమోచించలేను అంటాడు. ఎందుకు విమోచించలేవు అంటే నేను కూడా పాపిని కదా అని వచ్చాడు. ఏనన్నా? నేను కూడా పాపిని అంటే విమోచించలేను అంటాడు. అంటే ఒక పాపం అనే దాని గురించి వద్దు నాయన. పాపం అని ఎందుకు అనుకోవాలి మనం? నేను 2 కోట్ల రూపాయలు ఒకరి గొప్పయిపోయాను, నన్ను విమోచించగలరా మీరు? అంటే డబ్బుంటే విమోచించవచ్చు. విమోచించగలరా? ఎవరు విమోచించగలరు అంటే డబ్బుండి చేయగలిగే మనసు ఉన్నవాడు విమోచించగలరు. వెరీ గుడ్. అలాగా భూమి మీద ఎవరైనా ఉన్నారా? దావీదు కీర్తనల గ్రంథం రాసేటప్పటికీ అలాంటి వారు ఎవరూ లేరు. 1000 సంవత్సరాల తర్వాత రాబోతున్నాడు. కీర్తనలు రాస్తున్నారా? ఈ కీర్తనల గ్రంథం క్రీస్తు పూర్వం 1000 సంవత్సరాల్లో రాయబడింది. ఏనన్నా? 1000 సంవత్సరాలు క్రీస్తు పూర్వం 1000 సంవత్సరాలలో మనుష్యుల కోసం ప్రాణం పెట్టేవాడు, మనుష్యుల కోసం త్యాగం చేసేవాడు లేడు అప్పటి వరకు. అలాంటి వాడు రావడానికి 1000 ఇయర్స్ పడుతుంది. 1000 ఇయర్స్ తర్వాత వచ్చాడు. ఆయన పేరే యేసుక్రీస్తు. ఆయన విమోచించాడు. విమోచన జరగక ముందు 1000 సంవత్సరాల పూర్వం మాట ఇది. నాకు పిల్లలు లేరు అని ఎంతవరకు చెప్పుకున్నాడు మీ అన్న జానసాను? పెళ్ళి 1990లో అయింది. విప్లవం ఎప్పుడు పుట్టింది? ఎరా ఏ సంవత్సరం పుట్టింది? 2004. 2007 విప్లవం 2007లో పుట్టింది. పెళ్ళి 1990లో అయింది. అంటే అదొక 10 సంవత్సరాలు, ఇదొక 7 సంవత్సరాలు. 17 సంవత్సరాలకు ముందు నాకు పిల్లలు లేరు అని 17 ఏళ్ళు చెప్పుకున్నాడు. 17 ఏళ్ల తర్వాత నేను తండ్రిని అయ్యాను అని చెప్పాడు. నేను తండ్రిని అయ్యాను అన్న మాట 17 సంవత్సరాలకు ముందు ఎప్పుడూ చెప్పలేదు. నేను తండ్రిని అయ్యాను అన్న మాట 17 సంవత్సరాల తర్వాత చెప్పుకున్నాడు. దావీదు కీర్తనల గ్రంథంలో క్రీస్తు పూర్వం రాసిన 1000 సంవత్సరాల చరిత్రలో విమోచకుడు లేడు. అందుకే లేడని రాశాడు. చెప్పు. విమోచింపలేడు నరుడు, విమోచింపలేడు ఎవడనూ లేడు. 8వ వచనం. ఏ విధము చేతనైనను తన సహోదరుని విమోచింపలేడు. ఎవడను ఏ విధము చేతనైనను తన సహోదరుని విమోచింపలేడు. 9వ వచనం. వాడు సమాధి చూడక నిత్యము బ్రతుకున్నట్లు వాని నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాయశ్చిత్తము చేయగలవాడు లేడు. అప్పటికేడు యేసుక్రీస్తు? నువ్వు సమాధిలో ఉండకుండా పరలోకానికి వెళ్ళాలి అంటే, నీవు సజీవం కలిగి రావాలి అంటే నిన్ను విమోచించే విమోచకుడు రావాలి. ఆయన ఎప్పుడు వచ్చాడు? 2000 సంవత్సరాలు. ఇది రాసిన 1000 ఏళ్ల తర్వాత వచ్చాడు. ఇది రాసిన 1000 ఏళ్ల తర్వాత వచ్చాడు నాయన. అప్పటికి ఎలా వర్తిస్తుంది?
మరి తొమ్మిదే ప్రాణ విమోచన ధనము బహు గొప్పది. గొప్పదంటే ప్రాణం ఇవ్వటం. అది ఎన్నటికీ తీరక అట్లుండవలసినదే అన్నాడు. అప్పుడు ప్రాణం పెట్టేవాడు లేదు, క్రీస్తు వచ్చినంత వరకు తీరదు ఎన్నటికీ, ఎన్నటికీ తీరదు. ఎప్పుడు? ఆ విమోచకుడు వచ్చినంత వరకు. ఎలా? ఏంటి అపార్థం చేసుకున్నా చెప్పు. అది ఎన్నటికీ తీరకట్లు ఉండవలసినదే, అది ఎన్నటికీ తీరకట్లు ఉండవలసినదే అంటే శాశ్వతం. విమోచకుడిని స్వీకరించని వాళ్ళు ఇప్పుడు ఉన్నారా? ఇప్పుడు యేసుక్రీస్తు వచ్చిన 2000 సంవత్సరాల తర్వాత. మరి వాళ్ళ పట్ల ఏమైంది ఇది? అది ఎన్నటికీ తీరకట్లు ఉండవలసినదే అంగీకరించని వాడు. అంగీకరించిన వారు ఉన్నారు యేసుక్రీస్తుని, అది వాళ్ళ పట్ల ఎన్నటికీ తీరదు. విమోచిస్తానని వచ్చినా విమోచింపబడిన వాళ్ళు ఏమవుతారు? ఎవరైతే స్వీకరించగలుగుతారో వాళ్ళే బతుకుతారు. కనుక యేసుక్రీస్తురు ఇక్కడ రాశారు కదా పరిశుద్ధాత్మ దేవుడు, అది అన్నటికీ తీరక ఉండవలసిందే. కనుక యేసుక్రీస్తు ఎలా విమోచిస్తాడు? కనుక అతను విమోచకుడు కాదు. అదే కదా వాడు ఆర్గ్యుమెంట్ అంతానా? వాడు ఆర్గ్యుమెంట్ అంతా అదే కదా. ఏదేమైనా నాయన, ఒక విషయం ప్రాపసీ వచ్చిందనుకో, దానికి ఎక్కడైనా ఫుల్ఫిల్ పరిష్కారం అంటే జరిగిందా? నీతిమంతుడు ఒక్కడునూ లేడు, ఎవడునూ లేడు అన్నాడు. ఎంతవరకు అది? నీతిమంతుడు ఒక్కడునూ లేడు, ఎవడునూ లేడు అనేది ఎంతవరకు? యేసుక్రీస్తు వచ్చినంత వరకు. యేసుక్రీస్తు వచ్చిన తర్వాత మనం ఎలా నీతిమంతులం అయ్యాం? క్రియలను బట్టి కాదు, మన మీద భక్తిగా ఉండి దివ్య ప్రదర్శనలు చేయడం ఏనైనా, లేదా ఇంకేదో భక్తి పూజలు చేయటం వల్ల మనం నీతిమంతులం కాదు. మనిషి దేవుణ్ణి నమ్మాడు, అది అతని నీతిగా ఎంచబడింది. దేవుణ్ణి నమ్మటం వల్ల నీతిమంతులం అయ్యాము తప్ప పాపాలు చేయకపోవటం వల్ల నీతిమంతులం కాదు. మనం దేవుణ్ణి నమ్మినందువలన నీతిమంతులం, దేవుణ్ణి నమ్మాం అంతే. అంతేగాని పాపాలు లేకుండా లేవు. దేవుణ్ణి నమ్మినా చేశాం, దేవుణ్ణి నమ్మకపోయినా చేశాం. దేవుణ్ణి నమ్మని కాలంలో పాపాలు చేశాం, దేవుణ్ణి నమ్మిన తర్వాత పాపాలు చేస్తున్నాం. కనుక ఇప్పుడు నీతి ఎలాగొచ్చేది మీకు? ఆపండి అమ్మ తొందరగా, ఎవరు సెల్స్ ఉన్నాయి ఆపేయండి. మళ్ళీ ఇంగ్లీష్ పాటలు ఒకటి మనలా ఏమమ్మా నోరు ముయించలేకపోతున్నారు. దానికి రింగ్ టోన్ వచ్చినప్పుడు ఏదైనా దేవుడి పాట పెట్టుకోండి. ఆ దొరసాన్ల పాటలు ఏమి సరదో నాకు. దొరసాన్ల పాటలు అంటే ఆ పాట వినపడగానే గుడ్డలు లేకపోవడం, చెడ్డీలు వేసుకోవడం, ఇవన్నీ గుర్తుకొస్తాయి కదా. నాడోళ్ళని కూడా భయం లేదండి వీళ్ళకి. ఆ మగోళ్ళు పెట్టించారనుకోండి, బుర్రకేసి కొట్టేయండి సెల్ తీసుకెళ్ళి. బుద్ధిహీనులు దేవుడి పాటలు పెట్టుకొని బాగుపడతారు. మీరు బాగుపడుకున్నా పట్టుకోడని మీకు ఫోన్ వచ్చినప్పుడు ఇదేదో మంచి పాట అనుకుంటాడు. ఏనైనా చెప్పు. కనుక నీతిమంతులమా మనం? నీతిమంతులం. ఎలా నీతిమంతులం అయ్యాం? క్రీస్తున్నమాట వల్ల. మరి క్రీస్తు వచ్చినంత వరకు మనం నీతిమంతులు కాలేం కదా. కనుక నీతిమంతుడు లేడు, ఒక్కడున్ను లేడు. మరి ఈ నీతిమంతుడు లేడు, ఒక్కడూ లేడు అన్నప్పుడు మీ బైబిల్లో ఉంది కదా యేసుప్రభు గారు ఎలా నీతిమంతులు అయ్యారంట. నీతి అంటే ఏం అర్థం తెలియదు ఇస్లాం వాడికి. నీతి అంటే అర్థం తెలీదు వాడికి. నీతి అంటే అర్థం ఏంటి తెలుసు అంటే, ఒక మాటలో చెప్పాలంటే, మనుషులందరూ ఎవరని అడిగాను ఒకసారి గుంటూరులో, మనం అంతా సేవకులు అన్నాడు. ఆయన ఎవరన్నాను? ఆయన దేవుడు అన్నాడు. నువ్వెవరన్నావు? సేవకుడు అన్నాడు. ఆయన ఎవరు? దేవుడు. నువ్వు సేవకుడు, నువ్వు సేవకుడు, నాకు కూడా సేవకుడే పో అన్నాను. నేను కుమారుణ్ణని చెప్పడానికి నోట ఒక మాట రావట్లేదు. నేను కుమారుణ్ణి దేవుడిని కానీ చెప్పడానికి నోరు రావట్లేదు వాడికి. నువ్వు నాకు కూడా సేవకుడే పో అన్నాను, నీకు చెప్పలే అన్నాను. కనుక నాయన వాళ్ళతో మాట్లాడేటప్పుడు రాయి పెట్టుకుని మాట్లాడమంటారు, ఎందుకంటే మన మాట వినరు కనుక వాళ్ళు. ఆడతో డిస్కషన్ ఏంటి? మన ఎవడైనా ఇస్లాముడు మీ దగ్గర మాట్లాడడానికి వచ్చినప్పుడు
శాటనిక్ వర్సెస్ ఆఫ్ ఖురాన్ అని మీ ఇస్లాముడి రాశాడు, ఆడి పేరు సాల్మన్ రషిడి, మన ఇండియాలో ఉన్నాడు, నీకు దొరుకుతాడు ఇప్పుడు. అసలు ఖురానే దయ్యాల మాటలు అని రాశాడు, ముందు వాడు పీకిరండి, ఆ తర్వాత నాది వీకి దిగారని చెప్పు. మీరందరూ అదే చెప్పండి, ముందు వాడు తెలియ పీకిరా నువ్వు, అప్పుడు మాది వీకిదిగానే చచ్చిపోతారు, ఇక మాట్లాడరు. శాటనిక్ వర్సెస్ ఆఫ్ ఖురాన్ అనే రాసిన సాల్మన్ రష్డి అనేవాడిని ప్రపంచ ఇస్లాం సంస్థలన్నీ కొన్ని కోట్ల రూపాయల తల తెచ్చినా సజీవంగా అప్పగించినా తల తెగనరికి శవంగా అప్పగించినా ఇస్తామని ప్రకటించింది. అయాతుల్లా ఖుమైని అనే ఒక మతగురు ఉండేవాడు వీళ్ళకి ఇరాన్లో, ఆ దరిద్రుడు చేశాడు ఈ ప్రకటన. అప్పుడు స్కాట్లాండ్ పోలీసులు అండర్లో ఉండేవాడు సాల్మన్ రష్డి గారు, తర్వాత మన ఇండియాకి వచ్చాడు కదా, ఎవరితోనో ఇద్దరు చేసుకున్నాడు దరిద్రుడు, మన ఇండియాలోనే ఉన్నాడు వాడు. వాడే రాశాడు ఖురాన్ శాటనిక్ వర్సెస్ ఆఫ్ ఖురాన్ అంటే ఖురాన్లో ఉన్నవన్నీ దయ్యాల మాటలు అని వాడు రాశాడు. వాడు వెంట్రుక తెంపలేని వీళ్ళు అనవసరంగా బైబిల్ జోలికి రావద్దని చెప్పాలి. ఇందుకే నువ్వు ఎవరని అడుగు, నేను తొరకొన్నాడు షట్ అప్ అండ్ గెట్ అవుట్ అని చెప్పండి. ఎందుకు అలాగనేసారంటే ఇది కండిషను. ముందు ఆ నోరు మూసాడు, మీ వాడినే నువ్వు ఓడించి నా దగ్గరికి రా, ముందు మీ వాడినే నువ్వు ఏమీ చేయలేని చేతగానే దద్దమ్మ మా దగ్గరికి ఎందుకు వచ్చావు, ఏంటి పని నీకు, వెళ్ళు ఉగ్రవాదాలు మార్చు. ఈరోజు బాంబు పేలుళ్ళు వెనక, ఈరోజు జరుగుతున్న కల్లోలాల వెనక, ఈరోజు జరుగుతున్న హత్యలు వెనక, ఈరోజు జరుగుతున్న మారణ హోమం వెనక, ఈరోజు బాంబు పేలని రోజు లేదు పాకిస్తాన్లో, అందరూ తొరకొళ్ళే. ముందు మార్చు ఇస్లాం దేశాలను వెళ్ళి నువ్వు పో అక్కడికి. ఖురాన్ చదువుకున్న వీళ్ళందరూ బాంబులేసి మనుషులు చెప్పుకుంటూ నువ్వేట నాకు వచ్చి చెప్తావు. అందుకే మా పూర్వీకులన్నా రాయి పట్టుకుని మాట్లాడమని నీతో మాట్లాడినప్పుడు, మరి చెబితే వినే రకాలు కావవి, మీకు మాట్లాడడం రాదు. ఏదో నొప్పించేసి మార్చేసి జెండాకి చేయి అనుకుందామని మీరు అనుకుంటారు, కానీ ఆడ ఎడంకాలతో తొక్కేస్తారు అవకాశం ఇస్తే మీకు. ముందు మీరు అదే తెలుసుకోండి. ఆవిడ కొంతకాలం ఇదో మా దగ్గర శివగడ కూడా ఉన్నాడు, ఈడు కూడా తీసుకొచ్చాడు తొరకోళ్ళు డూపుల్ని. వాళ్ళు ఎవరు ఇజ్రాయెల్ చెట్టు వాళ్ళు దొంగగాడిదలు, మరి తీసుకురాళ్ళు అందరూ అన్నాను, ఒక్కడ కనిపించలేదు రారాళ్ళు. ఎందుకు నా పేరు చెప్పండి, ఆడికి నిద్ర పెట్టదు రాత్రి అంతా. ఎందుకంటే ఎలా మాట్లాడాలో అలాగే మాట్లాడండి. మూర్ఖుల నోరు మూయిట దేవుని చిత్తం. ఎలా మూయిస్తావు నోరు, ఎలా మోయిస్తావు? యేసుక్రీస్తు కాడు, యేసుక్రీస్తు విమోచకుడు కాడు అంటాడా? లోకం అంతా ఎర్రపాపలో ఆయన శకపురుషుడు అని చెప్పటానికి అంతే కదా. మరి లోకంలో ఉన్నోళ్ళంతా ఎవరిని శకపురుషునాడు, అల్లానన్నాడా, పుల్లానన్నాడా, మహమ్మద్ అన్నాడా, ఎవడని అన్నాడు, ఎవడని శకపురుషుడు అంది ప్రపంచం. నీ దేవుణ్ణా నా దేవుణ్ణా అని అడుగు. 700 కోట్ల ప్రపంచంలో ఉన్న జనాభా తప్పు చేస్తుంది అంటావా? దీతాతికన్నా అదే మాటతో కొట్టేద్దు నువ్వు రెండు క్షణాల్లో. ఊరు పిచ్చి సన్నాసి, ఈవెళ తేదీ ఎంతరాని అడుగుతానండి మొట్టమొదటి ప్రశ్న. ఆ రోజున ఆడు అనుకోడు, ఊహించడు ముసలాడు, ఆడే కొనుక్కునక్కలడ్డాడు. అప్పుడు ఆమె యంగ్ బాయ్, ఆడు పిచ్చివాడు, ముసలివాడు, మత్ప్రమించినవాడు. నాగరికత కలిగిన ఏ పట్టణంలోనే న్యాయస్థానంలోనైనా 2 నిమిషాల్లో బైబిల్లో విసిరేస్తానన్నాడు. అడిది సవాల్, అడిది 2 క్షణాల్లో నిన్ను ముంచేస్తానన్నాను క్రైస్తవుడిగా, అది నా సవాలు. రాలేదాడు. ఎందుకు? బ్రెయిన్ అటాక్ వచ్చింది ఆడికి, కొమలకు పోయాడు. ఎందుకంటే బాప్తీసు ఇస్తానన్నాను. ఆయన నేను మొదట వేసిన ప్రశ్న ఏడో తెలిసాడిది, ఇవాళ తేదీ ఎంత, ఇది సిలువైబడలేదు అని ఆడే ఎంచుకున్నాడు టాపిక్, నేను కాదు. అరే జనసిస్ టు రెవల్యూషన్ ఏదైనా ఎంచుకో, అన్నిటికీ జవాబు నేను అన్నాను. జనసిస్ టు రెవల్యూషన్ ప్రకటన, ఇక్కడ ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు 66 పుస్తకాల్లో ఏమి ఎత్తుకుంటావో ఎత్తుకో అన్నాను. అది మగతనం అంటే పలానా మత్స్యవార్త 3వ అధ్యాయం 1వ వచనం అని కాదు. ఆడది ఒకటే ఎత్తుకున్నాడు, క్రీస్తు సిలువ వేయబడ్డాడా, వేయబడలేదని చెప్తాడు, అబద్ధికుడు అని చెప్తాడు. అంతే కదా, నాకు తెలుసు కదా ఆడు చిప్పుడు ఏముందో. అప్పుడు నేను ఒకటి అడుగుతాను, ఇవాళ తేదీ ఎంత, డేట్ చెప్తాడా, డేట్ చెప్తాడా, ఇవాళ ఎంత తేదీ, ఎంత తేదీ, 12 అని 3 2011
ఎందుకు చెప్పావు అది అని అడుగుతాను. అదే ఎందుకు చెప్పావు, ఎలా చెప్పావు, ఎక్కడి నుంచి 211 రా అప్పలస్వామి, ఎక్కడి నుంచి రా, క్రీస్తు పుట్టినప్పటి నుంచి పుట్టాడని నమ్ముతావు కదరా, నువ్వు నమ్మపోవడమేంటి, ప్రపంచం నమ్మింది, అందుకే శకపురుషుడు చచ్చిపోలేదని నువ్వు గొట్టంగాడు ఒకడు చెప్పినంత మాత్రాన నేను నమ్మాలా, అంతే అయిపోయింది, అక్కడికి వేసిపోతాడు అని ముంచేస్తాను, డబ్బుతో నీళ్ళు పెట్టాము అక్కడ ముసల్నా కొడుకును ముంచేస్తే తెక్క కుదిరిపోను, అక్కడికి ఇస్లాం వాళ్ళందరికి తెక్క కుదిరిపోను ఆ రోజు, కానీ జరగకుండా చేశారు. కనుక అతను మాట్లాడేటప్పుడు రాయి కాదు, ఇలాంటి మాటలు పట్టుకుని మాట్లాడాలా, చాలా రఫ్గా ఉండాలి సార్, చెయ్యి రఫ్ కాదు చిరంజీవి గడిలాగా, మన మాట రఫ్గా ఉండాలి. కూర్చో సెలవు.